ఇసుక ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తిరుమల లడ్డు వివాదంపై ఇప్పటికే సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం వెల్లడించారు. దీంతో సిట్లో ఎవరెవరు ఉంటారో కాసేపట్లో వెల్లడి కానుంది. అలాగే అనంతపురంలో రథం దగ్ధంపై సమావేశంలో చంద్రబాబు చర్చిస్తున్నారు. ఇసుక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తిరుమల లడ్డు వివాదంపై ఇప్పటికే సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం వెల్లడించారు. దీంతో సిట్లో ఎవరెవరు ఉంటారో కాసేపట్లో వెల్లడి కానుంది. అలాగే అనంతపురంలో రథం దగ్ధంపై సమావేశంలో చంద్రబాబు చర్చిస్తున్నారు. రైటుగా బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తిరుమల లడ్డు వివాదంపై ఇప్పటికే సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం వెల్లడించారు. దీంతో సిట్లో ఎవరెవరు ఉంటారో కాసేపట్లో వెల్లడి కానుంది. అలాగే అనంతపురంలో రథం దగ్ధంపై సమావేశంలో చంద్రబాబు చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. సునీత, ప్రస్తుతం ఏపీలో టీటీడీకి సంబంధించినటువంటి వ్యవహారం చాలా సీరియస్ గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే లడ్డూలో కలిసినటువంటి యానిమల్ ఫ్యాట్ కి సంబంధించినటువంటి కంటెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది. ఇప్పటికే చర్యలకు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే సిట్ ని కూడా ఏర్పాటు చేసినట్టుగా చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు సిట్ చీఫ్ నియామకానికి సంబంధించినటువంటి అంశమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగానే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిట్ చీఫ్ కన్నా కూడా ఇతర రాష్ట్రాల నుంచి సిట్ చీఫ్ ని ఎంపిక చేస్తుంటే కనుక అక్కడ కొంతవరకు పారదర్శకత పాటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశానికి వచ్చినట్టుగా ప్రభుత్వం కనిపిస్తోంది. అందులో భాగంగానే అత్యంత సున్నితమైనటువంటి తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి అంశం పైన చంద్రబాబు ఇప్పటికే సమీక్ష కూడా మొదలు పెట్టారు. రోజు ప్రతిరోజు కూడా లడ్డూకు సంబంధించినటువంటి ఫ్యాట్ కంటెంట్ కి సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా అధికారులతో చంద్రబాబు చర్చిస్తున్నారు. ఇక తాజాగా ఈ రోజు డీజీపీతో పాటుగా ఇతర యంత్రాంగంతో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధానంగా సిట్ ఏర్పాటు తర్వాత సిట్ చీఫ్ నియామకానికి సంబంధించినటువంటి వ్యవహారం పైనే ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించింది. సిట్ నుంచి వచ్చినటువంటి నివేదికని ఆధారంగా చేసుకుని మరింతగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. సిట్ ఏర్పాటు చేసినట్టుగా స్వయంగా చంద్రబాబు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే సీనియర్ అధికారులను సిట్ చీఫ్ గా ఏర్పాటు నియమించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే డీజీపీ అదేవిధంగా సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులతో కూడా చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక అనంతపురంలో జరిగినటువంటి రథం దగ్ధంకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది. దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా స్వయంగా చంద్రబాబు సమీక్షా సమావేశంలో అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం చూసుకుంటే కనుక వరుసగా వస్తున్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు, అత్యంత సున్నితమైనటువంటి అంశాలను పరిగణలో తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రభుత్వం హ్యాండిల్ చేసే విధంగా రాబోయేటువంటి రోజులు ఇటువంటి వాటిని పూర్తిగా అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తుల మనోభావాలు, సెంటిమెంట్ కి సంబంధించినటువంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ అవుతున్నటువంటి నేపథ్యంలో కనిపిస్తుంది. సున్నితమైనటువంటి అంశాలు మిళితమై ఉన్నటువంటి నేపథ్యంలో అత్యంత పవిత్రంగా భావించేటువంటి తిరుమల లడ్డూలు యానిమల్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ ని వినియోగించి ఆవు నెయ్యిని వినియోగించారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి
అధ్యయనం ఏదైతే రిపోర్ట్ ఏదైతే బయటకు వస్తుందో ఆ రిపోర్ట్ పైన ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ రోజు ఉదయం హరీష్ మరోపక్క మీరు అంటున్నట్లుగా అటు లడ్డు విషయంలో సిట్ని కూడా ఏర్పాటు చేశారు, ఆ రకంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. కానీ మరోపక్క అటు అనంతపురంలో రథం దగ్ధం పైన కూడా చంద్రబాబు ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన యాక్షన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా సునీత, మీరు చెప్పినట్టుగానే చాలా సున్నితమైనటువంటి అంశాలు లడ్డూ ప్రసాదంలో యానిమల్ కంటెంట్ కి సంబంధించి, యానిమల్ ప్యాక్ట్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదే విధంగా రథం దగ్ధానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు. ఇలా వరుసగా జరుగుతున్నటువంటి హిందూ సాంప్రదాయానికి, హైందవ ధర్మానికి సంబంధించినటువంటి అంశాలు చాలా సున్నితమైనటువంటి అంశాలుగా పరిగణించాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్ గా రియాక్ట్ అయింది. డీజీపీతో పాటు ఎల్లో మెడిసిన్ సంబంధించినటువంటి యంత్రాంగంలో ఇతర సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి యంత్రాంగంతో చంద్రబాబు సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఆయన జరిగిన ఘటనకు సంబంధించినటువంటి అంశాలపై కూడా అధికారులు నివేదిక కోరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉదయమే ఆయన పలువురు అధికారులతో కూడా ఫోన్ లో మాట్లాడి జరిగినటువంటి వాస్తవాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలా వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలు కొంతవరకు ఆందోళన కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఒకవైపు, అదేవిధంగా జరిగినటువంటి అంశాలపై బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడం ఒకవైపు, ఇంకోవైపు ఈ జీటీడీకి సంబంధించినటువంటి లడ్డూకి సంబంధించినటువంటి వ్యవహారంలో న్యాయస్థానం కూడా జోక్యం చేసుకున్నటువంటి నేపథ్యంలో, న్యాయస్థానంలో కూడా పిటిషన్లు దాఖలు అవుతున్నటువంటి నేపథ్యంలో చట్టపరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్, చట్టపరంగా ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వాటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా వివరాలను సేకరించిన తర్వాతే, పూర్తిగా ఆధారాలు తీసుకున్న తర్వాతే, ఏదైతే ల్యాబ్ కు సంబంధించినటువంటి రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత, అందులో యానిమల్ ఫ్యాక్ట్ కలిసింది అన్నటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే అటు టీటీకి సంబంధించినటువంటి యంత్రాంగం కావచ్చు, చంద్రబాబు కావచ్చు స్పందించి దీనిపైన ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు అవసరమైనటువంటి ఆధారాలను సేకరించేటువంటి క్రమంలో ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో అటు దేవాదాయ సంఘం సంబంధించి, డీజీపీకి సంబంధించినటువంటి యంత్రాంగం, అటు అనంతపురం రథం దగ్ధంకి సంబంధించి, టీటీడీ లడ్డూకి సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశాలను కూడా చంద్రబాబు అధికారంతో చర్చించినటువంటి సిచ్యువేషన్. మరి కాసేపట్లో పూర్తి వివరాలు, సిటీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.